నమస్తే అండి గ్రీన్ కుక్ ఛానల్కి స్వాగతం నేను రాజ్యలక్ష్మి ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి తులసి మొక్క అండి ఇప్పుడు కార్తీక మాసం కూడా కదా అందరు పూజలు చేస్తుంటారు కదా తులసి మొక్కకి ఆ తులసి మొక్క ఎలా పెంచుకోవాలి నేను నాలుగు రకాల తులసి పెంచానండి నా దగ్గర చాలా బాగా పెరిగాయి తులసి మొక్కలు వాటికి ఏం కేర్ తీసుకున్నాను సాయిల్ మిక్స్ ఏంటి అలాగే సన్లైట్ ఎలా ఉండాలి వాటర్ అనేది ఎలా పోయాలి మాన్యూర్స్ ఏమేయాలి గుబురుగా ఎలా పెంచాలి ఇవన్నీ చెప్తానండి ఇదొక రకం తులసి మొక్క అండి ఇది మామూలు తులసి కంట బాగా హైట్ పెరుగుతుంది ఇది ఆకులు కూడా పెద్దవిగా ఉంటాయండి ఆకులు చివరకు వసలు చూడండి పొడవుగా అనిపిస్తాయి అంటే మామూలు తులసి కంటే భిన్నంగా ఉంటుంది చూసారు కదండి ఏ తులసి మొక్క అయినా ఔషధ గుణాలు ఉన్నదేనండి అయితే ఇదే పెంచుకోవాలి అదే పెంచుకోవాలి లేదు అన్ని మొక్కల్లో కూడా ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి మనం ఏ మొక్క ఆకులైనా వాడుకోవచ్చు కాకపోతే మనం వెరైటీ కోసం పెంచుతాం అనమాట ఇది చూడండి సిక్స్ ఫీట్ దా పెరిగిందండి కుండీలో ఒక ఫైవ్ ఫీట్ వరకు పెరిగింది అందుకని చెప్పి తీసి నెలలో పెట్టానమాట తులసి మొక్కలు ఫస్ట్ సాయిల్ మిక్స్ చెప్తానండి ఈ సాయిల్ మిక్స్ ఏంటంటే మనం మామూలుగా సాయిల్ మట్టి తెచ్చుకుంటాం కదండి దానిలో సిక్స్టీ పర్సెంట్ మామూలు మట్టి దానికి ట్వంటీ పర్సెంట్ మనము వర్మీ కంపోస్ట్ కానీ లేకపోతే మామూలు కంపోస్ట్ కానీ కలపాలి వర్మీ కంపోస్ట్ అంటే మనకు బయట అమ్ముతారండి నా అంటే వానపాములు దానిలో పెరుగుతాయి అన్నమాట అది కంపోస్ట్ అంటే మామూలు కంపోస్టే ఇది ట్వంటీ పర్సెంట్ కలపాలి అలాగే ఒక టెన్ పర్సెంట్ కోకోపీట్ టెన్ పర్సెంట్ ఇసుక కలపాలండి అంటే సిక్స్టీ పర్సెంట్ మామూలు మట్టి ట్వంటీ పర్సెంట్ వర్మీ కంపోస్ట్ టెన్ పర్సెంట్ కోకోపీట్ టెన్ పర్సెంట్ ఇసుక కలిపితే ఆ మొక్కల్లో వాటర్ అది ఎక్కువ తక్కువైనా కొంచెం తట్టుకుంటుందన్నమాట అయితే ఇది సాయిల్ మిక్స్ అయిపోయింది కదండి రెండోది ఏంటంటే సన్ లైట్ అండి మంచి ఎండ వచ్చే ప్రాంతంలో అయితే మనకి ఎండ వచ్చే ప్రదేశంలో ఈ తులసి మొక్క బాగా పెరుగుతుందండి కనీసం పార్షియల్ కంటే సన్ షేడ్ కొంచెమన్నా ఉండాలి అట్లా పార్షియల్గా సన్లైట్ వచ్చినా కూడా పెరుగుతుంది కానీ మరీ నీడలో పెరగదండి ఇది ఈ సన్లైట్ అలా ఉండాలండి మూడవది వచ్చి తులసి మొక్కలు ఎక్కువ మంది మళ్ళీ మళ్ళీ తెచ్చుకోవడము అది వా పోతుంది వాడిపోతుంది అని అంటాము ఏంటంటే కారణము ఓవర్ వాటరింగ్ అండి ఎక్కువ నీళ్లు పోస్తారండి మనం పూజ చేస్తాం కదా రోజు పెద్ద చెంబు నీళ్ళు అలా పోయకూడదండి దానికి సమంగా కొంచెం మొక్క వేలు తడిచే వరకు పోసి పైన భాగము మట్టి కుండీలో మట్టి మనకు పొడిగా కనిపించేది చూసుకోవాలండి ఎక్కువ మంది పోసిస్తే నీళ్ళు కూడా కష్టం కాబట్టి కొద్ది కొద్దిగా పోయాలండి నీళ్ళు ఈ పూజ కాలం కాబట్టి ఇంట్లో ఒక్కరే పోస్తే మంచిది వేరే వాళ్ళు పోసిన కొద్దిగా పోయండి అదండి మెయిన్ వాటర్ ఎక్కువ అయితే ఏమవుతుందంటే ఆకులు పండిపోతాయి తెగుళ్ళు కూడా బాగా వస్తాయండి తక్కువైనా కూడా ఎండి ఆకులు పసుపుగా పండిపోతాయండి కాబట్టి వాటర్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి తర్వాత ఎరువులు ఇది కృష్ణ తులసి మొక్క అండి ఈ కృష్ణ రెండో రకం అనమాట ఇంతకుముందు ఒకటి చూపించాను కదా లవంగ తులసి అవి ఆకులు నమిలితే లవంగ వాసన వచ్చేవి ఇందాకటి తులసి ఇదేమో కృష్ణ తులసి అండి కొంచెం కాడలు అవి చూసారు కదా పర్పుల్ కలర్లో ఉన్నాయి ఇవి ఆకులు ముదిరిన కుందికి డార్క్ షేడ్ వస్తాయండి కొంచెం పర్పుల్ కలర్లో మామూలుగా ఉన్నప్పుడు చూడండి చిగుర్లు మామూలు తులసి కలర్లోనే ఉంటాయి కొంచెం ముదిరినకుంది రంగు మారుతుంది అనమాట ఇది రామతులసి అండి మనం ఎప్పుడు పూజ చేసుకునేది ఈ కుండీలోనే కృష్ణ తులసి కూడా రెండు పక్క పక్కన పెట్టాను చూడండి తేడా చూడండి కాడలు మామూలు తులసి ఏమో గ్రీన్గా ఉంది ఈ తులసి ఆకులు కానీ కొంచెం డార్క్ కలర్లో ఉన్నాయి చూడండి ఇవ్వండి ఈ రెండు రకాలు అయితే మాన్యూర్ అంటే ఎరువులు ఏమి ఇవ్వాలంటే తులసికి పెద్ద ఏమీ మనము శ్రమపడాల్సిన పని లేదండి ఎక్కువ మాన్యూర్స్ ఏమి ఇవ్వక్కర్లేదు నెలకో నెలన్నరకో కంపోస్ట్ కానీ కౌడంగా అండి కవుడంగింగ్ అంటే ఇది ఆవుది కవుడంగు బాగా ఎండింది ఇవ్వాలండి మాగిన ఆవు పేడ ఇవ్వాలి అంతే పచ్చిది వేయొద్దండి ఇప్పుడు కూడా తర్వాత ఇది గుబురుగా రావాలంటే తల చివరి భాగాలు ఉన్నాయి తుంపాలండి ఓవర్ వాటర్ అయితే చూడండి వర్షాలు వచ్చి బాగా వాటర్ అయితే అక్కడ కుండీలో ఉన్న మొక్కలు చూసారో ఎలా పాడైపోయినాయి గుబురు లేవు అసలు ఆకులు లేవు అన్నీ రాలిపోయినాయి అనమాట కాబట్టి మనం కూడా ఎక్కువ నీళ్ళు పోస్తే అలా అయిపోతుంది మన మొక్కలు గుబురుగా రావాలంటే చివరి భాగాలు తుంచాలండి తల చివరి భాగాలు మొక్క సైజుని బట్టి కొంచెము ఎక్కువ తుంపడము చిన్న మొక్క అయితే తుంపకూడదండి కొంచెం పెరిగినాక తుంపాలి అప్పుడు పక్క నుంచి కొమ్మలొచ్చి గుబురుగా అవుతుంది ఇవి నేను విత్తనాల ద్వారా పెంచిన మొక్కలండి మనం విత్తనాలు జల్లితే చూసారో ఒక డబ్బు నిండా జల్లి ఎంత బాగా మొలిచాయో అంటే మనం ఒక మొక్క తులసి మొక్క నుంచి వాటి విత్తనాల నుంచి మనం వందల కొంది మొక్క తయారు చేసుకోవచ్చండి చాలా విత్తనాలు ఉంటాయి ఇప్పుడు కొంచెంసేపు తర్వాత ఈ వీడియోలోనే నేను విత్తనాల నుంచి కూడా పెంచడం చూపించాను చూడండి గుబురుగా ఎలా వచ్చాయో ఈ గుబురుగా వచ్చినవి ఒకచోట అన్నీ పెరగవు కదండి మనం రీపాట్ చేసుకోవాలండి కనీసం ఒక ఐదు ఆరు ఏడెనిమిది అంగుళాలు వచ్చిన తర్వాత రీపాట్ చేసుకుంటే మంచిదండి చూడండి ఈ సైజు మొక్క ఈ సైజు మొక్క అంత పెరిగిన తర్వాత రీపాట్ అంటే ఇంకొక ఏ మనకి పాట్లో కావాలో ఏ సైజు పాటలో అలా పెంచుకోవాలన్నమాట అప్పుడు బాగా పెరుగుతుందండి మనం గడ్డతో సహా లేపాలండి రీపాటింగ్లో అప్పుడు వేళ్ళు బయటికి రాకూడదు అలా మనం బయట నుంచి కవర్లు తెచ్చుకుంటాం కదా గడ్డతో సహా లేపి అలా పెట్టాలన్నమాట చూసారు కదా ఇలా చిన్న మొక్కలు అనుకోండి మనము దాన్ని మొక్కలు పాతినప్పుడు కూడా పడిపోతుంటాయి అలాగే నీళ్ళు పోసినప్పుడు కూడా పడిపోతాయి చూడండి ఇలా అనంగానే పడిపోయింది చూసారా అందుకని మనము కొంచెం ఆ సైజు మధ్యలో మొక్కని చూడండి ఈ సైజు మొక్క వచ్చిన తర్వాత మనం రీపాట్ చేసుకోవాలండి మనం బయట యూజువల్గా ఈ సైజ్ అమ్ముతారు కదా తర్వాత తులసి మొక్క వచ్చే తెగుళ్ళండి ఎక్కువ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయండి ఈ తర్వాత చెప్తాను చూడండి విత్తనాలు విత్తనాల నుంచి ముందు మొక్క చేయటం చూపిస్తాను చూడండి మొక్క ఎలా పెరుగుతాయో ఈ మొక్కలు కంకుల్లాగా ఉన్నాయి చూసారండి ఇవి దీనిలో విత్తనాలు ఉంటాయండి మామూలుగా కొంతమంది ఇవే విత్తనాలు అనుకుంటారు లోపల ఉంటాయండి విత్తనాలు అవే అవి పైనవి ఏంటంటే పైన రెక్కలు అవి తుంపేసేస్తే మనకి కంకులు అనమాట లోపల విత్తనాలు ఉంటాయి చూడండి చాలా చిన్నగా ఉంటాయి వీటిని నలిపేసి కొంచెం ఇట్లా జరిపినట్టు చెరిగినట్టు చేస్తే విత్తనాలు బయటకు వస్తాయి చూడండి అవిగోండి చుక్కలు చుక్కలుగా ఉన్నాయి చూసారా ఇవి ఆవాలకంటే చిన్నగా ఉంటాయండి ఇప్పుడు మనం ఒక పాట తీసుకుని దీనికి డ్రైన్ హోల్స్ ఉన్నాయి చూసారు కదండీ కన్నాలు ఈ కన్నాల మీద టెంకాయ చెప్పు ముక్కలు పెట్టాను చూడండి టెంకాయ చెప్పు ముక్కలు బోర్లేసి మనకి ఏమవుతుందంటే మట్టి కుండీలు లోపల రంధ్రాలు అడ్డుపడకుండా ఆ చెప్పల అడుగు నుంచి నీళ్ళు అన్నమాట ఇప్పుడు విత్తనాలు చిన్నగా ఉన్నాయి కాబట్టి కొంత ఇసుక కలిపి చల్లుతున్నానండి చిన్నగా ఉంటే మనకి చేతికి అతుకుపోవడం మట్టికి అతుకుపోతాయి సమంగా మనము చల్లలేము అనమాట అందుకోసం ఇసుకలో కలిపి చల్లుతున్నాను ఇలా చల్లిన తర్వాత పైన కొద్దిగా మట్టి కప్పి నీళ్ళు ఇలా పోయాలండి మగతో ఒకసారి పోసేయకూడదు పోస్తే విత్తనాలను పక్కకి వెళ్ళిపోతాయి మట్లో కలిసిపోతాయి అనమాట అందుకని జాగ్రత్తగా పోయాలి అవి కొంచెం మనకి రెండు మూడు అంగుళాలు పెరిగే వరకు కూడా జాగ్రత్తగా మొక్కలు పెరిగే వరకు కూడా నీళ్ళు చక్కగా పోయాలి జాగ్రత్తగా పోయాలండి స్ప్రేయర్ ఉంటే చిన్న స్ప్రేయర్తో చల్లచ్చు లేదంటే చేత్తో ఇలా చల్లాలి ఇది చూడండి ఒక రకము వంచి పెరిగినాయి కదా దీనిలో సబ్జా మొక్క కూడా ఉందండి ఒకటి అలాగే దీనిలో ఒకటి మింటు తులసి ఉందండి అది పెట్టిన తర్వాత వేరే విత్తనాలన్నీ పడి మొలిసినాయి అనమాట ఆ మింటు తులసి అచ్చం ఇలాగే ఉంటుందండి తేడా ఏమి మామూలు మామూలు తులసిలాగానే ఆకులు నమిలి చూస్తే మంచి వాసన పిప్పర్మెంట్ వాసన వస్తుందండి తులసి మనకి ఎక్కువగా ఫంగల్ ఇన్ఫెక్షన్లా వస్తుంటాయి కదండీ అవి వచ్చినప్పుడు రెమెడీ ఏంటంటే టీ టూ లీటర్స్ వాటర్ తీసుకుని దానిలో హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా కలపాలండి పావు టీ స్పూన్ ఏమో లిక్విడ్ అండ్ సోప్ అంటే మనం గిన్నెలు తోముకునే సోప్ ఒకటి కలిపి కొంచెం పావు టీ స్పూన్ అనమాట సోప్ కానీ సోప్ లిక్విడ్ కానీ కలిపి స్ప్రే చేయాలండి ఇట్లా వారానికి ఒకసారి స్ప్రే చేస్తుంటే తెగుళ్ళు పోతాయి తర్వాత ఆ ఆకులు ఎఫెక్టెడ్ ఆకులు తుంపేసిన తర్వాత ఈ స్ప్రే చేయాలండి ఇంకా మనకి మిలీ బగ్స్ కానీ ఇట్లా అఫిట్స్ కానీ ఇవన్నీ వస్తుంటాయి కదా వీళ్ళు ఎంతవరకు వాటిని చేతితో తీసేయడం బెటర్ అండి చిన్న మొక్కలే కదా మనకు అందుబాటులోనే ఉంటాయి కదా తీసేసిన తర్వాత ఇలాంటి ద్రావణం కనుక చల్లితే తెగుళ్ళని పోతాయండి చక్కగా హ్యాపీగా తులసి మొక్కను అందరూ పెంచుకోండి ఈ తెగుళ్ళకి ఒక లీటర్ నీటిలో నీమాయిల్ ఆయిల్ ఒక ఫైవ్ డ్రాప్స్ కనుక జల్లి స్ప్రెడ్ చేయొచ్చండి ఆ విధంగా కూడా తగ్గుతాయి ఇది చూడండి ఇది సబ్జా అండి సబ్జా విత్తనాలు మనం సమ్మర్లో వేడి చేసినప్పుడు నీళ్ళలో కలుపుకుని నానబెట్టి తాగుతాం కదా అవి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్